ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి సమాజంలో విస్తృత స్థాయిలో ఉన్నటువంటి మీ సామాజిక వర్గంలో మీరు ఒక స్థాయిని స్థానాన్ని సంపాదించడానికి చేసే ఫలితాలు ఈ వారం ఫలిస్తాయి. రాజకీయపరమైన నిర్ణయాల్లో అనూహ్యమైనటువంటి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సానుకూలమైనటువంటి పరిస్థితిని ఏర్పరచుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకతని సంతరింపజేసుకోవడానికి మీరు చేసే ప్రచారం, పెట్టే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి సానుకూల పడతాయి. ప్రచారం కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారని ఇతరులు విమర్శించే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఫోటో మీదే కనబడుతుండాలి, కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ మాత్రం వేరే వాళ్ళకి నమ్మకస్తులుగా అప్పగించండి. వ్యాపార విషయాలు బాగున్నాయి, ఆరోగ్యపరమైన విషయాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. కారణం ఏంటి? ఏలినాడు శని జన్మరాశిలో నడుస్తున్నాడు. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి, అఘోర వాసు హోమం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన పరిస్థితే లేదు. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు ఉన్నారని తెలుసుకోండి. మీరు తీసుకునే నిర్ణయాల ప్రభావం వాళ్ళ మీద కూడా ఉంటుందని చెప్పని గ్రహించండి. ఈ రాశిలో జన్మించే స్త్రీలు నూతనమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి వ్యూహాల ద్వారా లబ్ధి పొందుతారు. అదే కోణంలో మీకు రావాల్సినటువంటి వ్యవసాయ భూమి మీ చేతికి అందుతుంది. మీరు ఎంతో ప్రేమగా కొనిపెట్టుకున్నటువంటి ఆభరణాల భద్రత విషయంలో జాగ్రత్త చాలా అవసరం. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో కూడాను జాగ్రత్తలు అవసరం. ప్రయాణాలు చేస్తారు కానీ అందుకు సంబంధించిన మధురానుభూతులు మాత్రం మిగలవు. ప్రయాణాల్లో ఇబ్బందులు పడే పరిస్థితే గోచరిస్తుంది. మీకెంత పలుకుబడి ఉన్నా, మీకెంత రికమెండేషన్ ఉన్నా, మీరెంత ముందుగా రిజర్వేషన్లు చేసుకున్నా అవస్థలు మాత్రం తప్పు. అయినప్పటికీ దగ్గరమైన వాళ్ళని, సన్నిహితులైన వాళ్ళని చూశాం కదా, వాళ్ళతో మాట్లాడాం కదా, వచ్చాం కదా అని చెప్పని అనుకుంటారు. అంటే ఇదంతా జరిగిపోయిందని నెమరు వేసుకుంటారు. మీరు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ మహాతీర్థంపుడితోటి, సిద్ధగంధంతోటి మీ ఇష్టమైనటువంటి దేవుణ్ణి, మీ ఇష్టమైన దేవతని అభిషేకం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ సందనంతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి. లక్ష్మీతామర ఒత్తులతో, అష్టముల కథలతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి మంచి వాతావరణాన్ని సృష్టించుకోవడానికి మీకు మీరుగానే శ్రమపడతారు. ప్రభుత్వపరమైన, రాజకీయపరమైన, ఇతరత్ర సామాజికపరమైన బలం మీకు ఉండటం వల్ల మీరు చేసినటువంటి పొలాన్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయలేరు. కానీ పొరపాటు పనులు చేస్తే మీకు మీరుగానే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రచనా వ్యాసాగాల్లో, కళా సాహిత్య రంగాల్లో మీరు సాధించినటువంటి సర్టిఫికెట్స్కి, పురోగతికి ఏమీ గుర్తింపు లేదని మీరు బాధపడతారు. కానీ వాటికి ఇప్పుడు మంచి గుర్తింపు లభిస్తుంది. తద్వారా కొన్ని ప్రయోజనాలు మీరు పొందబోతున్నారు. అందులో ఏమీ సందేహం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.